టీ20 వరల్డ్ కప్ 2021లో దుమ్మురేపిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ కోసం ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో ఫ్రాంచైజీలు ఎగబడతాయని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ వేలంలో జట్లు ఎక్కువగా కోరుకునే ఆటగాళ్ల జాబితాలో వార్నర్ ముందు వరుసలో ఉంటాడని ఈ భారత దిగ్గజం అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఏడాది 2 దశల్లో జరిగిన ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. 8 మ్యాచ్ల్లో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో కెప్టెన్సీతో పాటు జట్టులో కూడా చోటు కోల్పోయాడు. చివరకు టీం డగ్అవుట్లోకి కూడా అతనికి అవకాశం దక్కలేదు. అతని ఫామ్ కంటే ఇతర కారణాల వల్లే జట్టుకు దూరమైనట్లు అర్థమైంది. ఈ పరిస్థితుల్లో సన్నజస్ యాజమాన్యం అతన్ని రిటైన్ చేసుకునే అవకాశం లేదు. ఇక వార్నర్ సైతం ఈ విషయాన్ని ఎప్పుడో వెల్లడించాడు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్ కోసం నిర్వహించే మెగావేలంలో వార్నర్కు ఫుల్ డిమాండ్ ఉంటుందని గవాస్కర్ చెప్పుకొచ్చారు. సన్రైజర్స్ హైదరాబాద్ అతన్ని రిటైన్ చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదని, చాలా దారుణంగా వ్యవహరించిందని కూడా అన్నారు. అలాగే 2 కొత్త జట్లు కూడా వేలంలో ఉన్నాయి కాబట్టి కెప్టెన్గా ఆటగాడిగా ఎంతో అనుభవం ఉన్న వార్నర్ ఈ ఫార్మాట్కు సరిగ్గా సరిపోతాడు. 2 కొత్త జట్లతో పాటు ఇతర ఫ్రాంచైజీలు కూడా అతని కోసం తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉంది. ఇక గత ఐపీఎల్ సందర్భంగా సాధారణ ఆటగాళ్లు కూడా జట్టుతో పాటు వచ్చినప్పుడు వార్నర్ను హోటల్కే పరిమితం చేయడం సరికాదు. అతని ఫామ్ కంటే కూడా ఇతర కారణాలేవో దాని వెనుక ఉండొచ్చు. కానీ తనపై నమ్మకాన్ని కోల్పోని వార్నర్ సానుకూల దృక్పథంతో ప్రపంచకప్లో ఆడాడు. గతంలో జరిగింది మర్చిపోయి కేవలం భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని అతను అనుకుని చెలరేగి ఉంటాడని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఇక టీ20 వరల్డ్ కప్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చిన వార్నర్ తన ఫామ్ని ఫైనల్ వరకు కొనసాగించాడు. అద్వితీయమైన బ్యాటింగ్తో ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు 7 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలతో 284 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి విమర్శకులు ముక్కున వేలు వేసుకునేలా చేశాడు మన వార్నర్ బాయ్.